హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఇండియన్ రెసిపీ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది స్టార్ట్ చేసే ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రాసెస్ లోకి వెళ్తే, ఒక క్యాలీఫ్లవర్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీటిలో ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఈ విధంగా వేరు చేసుకుని ఒక పాత్రలోకి వేసుకోవాలి. నెక్స్ట్ వేరొక పాత్ర తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు బియ్యం పిండి, సరిపడా కారం, 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర్, చివరగా ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ వేసుకొని వాటర్ పోస్తూ జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా జారుడుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ కి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. నెక్స్ట్ గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లో నేను చూపించిన విధంగా కాల్చుకోండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి మరియు కరివేపాకు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు కాల్చుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే కా, ఇది సాంబార్ అంచుకు గాని స్నాక్స్ గా గాని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేయాలో? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.